సతీ ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా పిచ్చిపెట్టిందా? నువ్వు ఒక మంచి ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయివి, ఆ బిడ్డను ఎలా తీసేస్తావు? నువ్వు అలా చేయమని నాకు తెలుసు, నీ మనసత్తుకు ఒప్పుకోదని కూడా నాకు తెలుసు. నా కడుపులో పెరుగుతున్న పిండం నీ పాపానికి ప్రతిరూపం. అది నేను చేసిన తప్పు కాదు, నాకు తెలియకుండా నువ్వు చేసిన తప్పు. నువ్వు చేసిన తప్పుకి నేనెందుకు నా జీవితాంతం బాధపడాలి? నేను నిన్ను బయటకు తీసుకురాను, పెళ్లి చేసుకోను, నీకు ఆస్తి కూడా దక్కనివ్వను, జీవితాంతం నువ్వు జైల్లో నుంచి బయటకు రాకుండా చేస్తాను. ఇప్పుడే నా కడుపులో బిడ్డను చంపేస్తాను, ఆ తర్వాత నువ్వేం చేస్తావో చూస్తాను. స్వాతి నా మాట విను. స్వాతి, నేను ఆస్తి కోసం ఎన్నో రోజులు ప్లాన్ చేస్తే కడుపు చేస్తే అరే ఇంత ఈజీగా కడుపు తీసుకుంటానని వెళ్ళిపోతుందేంటి? ఒకవేళ స్వాతి చెప్పినట్టు జీవితాంతం నేను ఈ జైల్లో ఉండాలా? కుస్తు కర్రాయ్, ఏదో చేయాలి. జాని కూచ్ కర్రే. ఇప్పుడు నువ్వు నాతో కలిసి కాపురం చేయడం తప్ప నీకు వేరే ఛాన్సే లేదు. నీ నిర్ణయం మీద అందరి జీవితాలు ఆధారపడున్నాయి. నా కడుపులో ఉన్న బిడ్డ చూసి నువ్వు రెచ్చిపోతున్నా, దాన్ని అడ్డ పెట్టుకుని బయటకు రావాలనుకుంటున్నా, దాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, నా ఆస్తి మొత్తం కొట్టేయాలనుకుంటున్నా. కానీ నువ్వు అనుకుంటున్నట్టు ఇవేవి జరగవురా. ఇప్పుడే నా కడుపులో బిడ్డను చంపేస్తాను. డాక్టర్ గారు ఉన్నారా? ఉన్నారు, మీరెవరమ్మా? డాక్టర్ గారిని కలవాలి. సరే లోపల రండమ్మా. మీరు కూర్చోండి అమ్మా, నేను వెళ్ళి అమ్మగారిని పిలిచి వస్తాను. స్వాతి, స్వాతి రామ్మా కూర్చో. నిన్ను చూసి చాలా రోజులైందమ్మా. అవును, తలకి గాయమేంటి? అమ్మ నాన్న ఎలా ఉన్నారు? నీ మ్యారేజ్కి రమ్మని నాన్నగారు ఫోన్ చేసి చెప్పారు, కొంచెం బిజీగా ఉండడం వల్ల రాలేకపోయాను. మీ వారు ఎలా ఉన్నారు? తనను కూడా తీసుకొస్తే బాగుండేది. స్వాతి, ఏం జరిగిందమ్మా? ఎందుకు అలా ఉన్నా? మీరు నాకు సహాయం చేయాలి డాక్టర్. తప్పకుండా చేస్తాను, చెప్పు ఏం సహాయం చేయాలి నేను. చెప్పు స్వాతి, నేనేం సహాయం చేయాలి? మీరు నాకు అబార్షన్ చేయాలి.
నా కడుపులో పెరుగుతున్న బిడ్డని తీసేయాలి. ఏంటి స్వాతి నువ్వు చెప్పేది? ఎందుకు అభాషణ చేయించుకోవాలనుకుంటున్నా? ఈ విషయం నీ భర్తకు తెలుసా? కనీసం మీ అమ్మా నాన్నలకైనా చెప్పావా? అసలు నువ్వెందుకు అభాషణ చేయించుకోవాలనుకుంటున్నావో నీకైనా తెలుసా? మీరు నాకు బాగా తెలిసిన వారు, ఇలాంటి ప్రశ్నలేవి అడగకుండానే నాకు అభాషణ చేస్తారని మీ దగ్గరికి వచ్చాను. ఆ ప్రశ్నలకి జవాబు చెప్పే అవకాశం ఉంటే ఇంకెక్కడికైనా వెళ్ళి అభాషణ చేయించుకునేదాన్ని. స్వాతి, నువ్వు నాకు బాగా కావాల్సిందాను కాబట్టి అడుగుతున్నాను. నీ భర్తతో ఏమన్నా గొడవ పడ్డావా? చూడండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను మీకు సమాధానం చెప్పలేను. ఈ విషయం మా ఇంట్లో తెలియకుండా నాకు